నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఆర్ 19. అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు వెళుతున్న అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం నిర్బంధించడం తగదని, రావులపాలెం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడీ మహిళలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెల్లవారుజామున తమ డిమాండ్ల సాధనకై విజయవాడ వెళుతున్న అంగన్వాడీ మహిళలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామిక చర్య అని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గ రావులపాలెంలో పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులో ఉన్న అంగన్వాడీ మహిళలను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం దమన నీతితో అంగన్వాడీల డిమాండ్లు కోరికలు అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇటువంటి విధానాలు నిరంకుశత్వానికి ప్రతీకలని, అంగన్వాడీలు 12 అంశాలతో కూడిన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. గతంలో తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల కోరికలు నెరవేరుస్తామని వైసీపీ పార్టీ హామీ ఇచ్చి అంగన్వాడీలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు హామీతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్న కోరికలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం వారి విన్నపాన్ని వినకుండా నిర్బంధించడం తగదని, ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని గత ఎన్నికల ముందు ఆ చేసిన వాగ్దానాలను అంగన్వాడీల విషయంలో నెరవేర్చాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని పోలీసు చర్యలతో నిర్బంధించడం, వారి న్యాయమైన డిమాండ్ల పట్ల కఠినంగా వ్యవహరించి అణచివేత విధానాలతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామారావు, చిలువూరి సతీష్ రాజు, కేత శ్రీనివాస్, మాసబతుల ఆనందరావు, పిచ్చెట్టి చిన్నారావు, పడాల బులికొండరెడ్డి, మేడపాటి కాసురెడ్డి, సాధనాల శ్రీనివాస్, పమ్మి శ్రీను, కోట వెంకటేశ్వరరావు, గంధం రామాంజనేయులు, సాధనాల బాబి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంగారు పడి వాళ్ళ మద్దతు తెలపడం కోసం వచ్చారు. అందులో కంగారు పడిపోతే కొంత గవర్నమెంట్ వరకే పని చేయడం కాదు, కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటే అందులో ప్రజా న్యాయమైన కోరికలన్నీ కూడా తీర్చాలండి. ఇప్పుడు ఈ విధానం కూడా సరికాదు. ఎవరు గతంలో ఉపాధ్యాయులు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఈనాడు మరి అంగన్వాడీలను కూడా చూడకుండా మిమ్మల్ని కూడా కఠినంగా అణచివేయాలి, కఠినంగా చర్యలు తీసుకుని అణచివేసి లేదా పోలీసుల ద్వారా మిమ్మల్ని అడ్డుకోవటం అనేది కూడా దారుణం. చాలా అప్రజాస్వామ్యం మీకు చెప్పుకునే హక్కు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఉంది. ఫండమెంటల్ రైట్ అది, మరి ఫండమెంటల్ రైట్ అని తెలియజేయడం, మరి యొక్క ఏదైనా ఉంటే మన ప్రభుత్వానికి చెప్పకపోతే ఎవరు చెప్పుకుంటారు? ప్రజలు సమాజంలో ఉన్న వారు అందరికీ కూడా అది తెలియదు. కేసులు ఏదన్నా డిమాండ్ చేస్తే లేకపోతే అరెస్టులు ఉన్నప్పుడు ఆ భారం మీరు ఎక్కడి నుంచి పెడతారు? మళ్ళీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణాన్ని పెట్టేస్తారు. అది కూరగాయలు కేజీ 80 అయినా మేము కొనవలసింది, 8 రూపాయలైనా మేము కొనవలసింది. వాళ్ళు ఇచ్చేది మాత్రం 5.40 బేస్కి ఇస్తారండి, 5.5 అట్లా ఇస్తారు. మెను ప్రకారం మనం చెయ్యాలి, ఏ రోజు చేయకపోతే ఆ రోజు మీద జీతాలు సరిపోతాయి.
సరే మరి ఏమీ కూడా ఎలా మన మన గేటు మన చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా వెళ్తాయి. పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం ఎంతవరకు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అమలు చేస్తున్నప్పుడు ఆంధ్రలో కూడా అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం అనుకుంది. అక్కడ ఇక్కడ మొన్నటిదాకా మనం కలుసుకున్న వాళ్ళమే, అక్కడ వాళ్ళకి అంత న్యాయం చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకు చేయకపోవాలి అంటే వీళ్ళకి ఇక్కడ ఇక్కడ వాళ్ళు వేరా మన మన వేరే మీరు వేరా. దాని మీద అంశాలు కూడా మీరు ఒక కొన్ని డిమాండ్స్ కూడా మీరు నాకు ఐడెంటిఫై చేసేవ్వండి. నేను స్టేట్ పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్దాం. మెమోరాలు కూడా మా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది, మేము కూడా సహకరిస్తాం. రేపు భవిష్యత్తులో కూడా మళ్ళా మనం చేసే రోజు వస్తుంది, చేయించి బాధ్యత మేమందరం కూడా. బాబు ఉదయం నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.